చెల్దంకి గ్రామంలో ఉప్పు శ్రీనివాసులు అతని నుండి ప్రాణహాని ఉందంటున్న వేణు. జల్దంకి గ్రామంలో వేణు దంపతులు కాపురం ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసులు అతని కన్ను వేణు భార్యపై పడింది. ఈ తరుణంలో ఒక సంవత్సరం నుండి ఆమె వెంటపడడం, ఆమెను వేధించడం మొదలుపెట్టినాడు. అతని వేధింపులను తట్టుకోలేక జల్దంకి పోలీస్ స్టేషన్ నందు సంవత్సరం క్రితం శ్రీనివాసులపై కేసు పెట్టడం జరిగిందని అప్పుడు పెద్దలు మాట్లాడి, ఇక మీదట శ్రీనివాసులు మీ జోలికి రాడు అని చెప్పడంతో వేణు తన భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్ళినాడు. అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వెంకటాచలంలో జరిగే తిరునాళ్లకు వేణు అతని భార్య జల్దంకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా శ్రీనివాసులు తన పద్ధతిని మార్చుకోకుండా ఆమె వెంట పడుతూ జల్దంకి బస్టాండ్ వద్ద కూర్చుని ఉన్న వేణును కర్రతో కొట్టడంతో దీనిపై జల్దంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినారు. పోలీసులు శ్రీనివాసులపై కఠినమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా వేణు పోలీసులను కోరుతున్నాడు. జల్దింగ్ మనలో మా అబ్బాయి, నా పేరు వేణు. మా వైఫ్ను కొద్దిగా హింసిస్తా ఉన్నారు. అమ్మాయి చెప్పుకుంటా ఉండింది, చెప్పుకుంటా ఉంటే నేను భర్తనయ్యి పొరుగు భర్తని ఏం చేయలేకపోయాను. కానీ వారి దెబ్బకు భరించేలా కేసు పెట్టాము. కేసు పెట్టి నలుగురిలో అది రాజీ చేసి పెద్ద మనుషుల ద్వారా రాజీ అయిపోయింది. అయిపోయినప్పుడు మళ్ళీ పోయాము. మళ్ళీ దెబ్బకు భరించేలాక హైదరాబాద్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటా కూలో బాలో చేసుకుని బతుకుతా ఉన్నాము. బతుకుతా ఉంటే మళ్ళీ తిరునాళ్ళకని వెంకటేశ్వర నెల్లూరు తిరునాళ్ళకని వస్తే అమ్మాయిని అట్నే ఎదిగిస్తే నాకు చెప్పుకొని నేర్చుకొని మా వాళ్ళని చెప్పుకొని నేర్చుకుంది. కానీ అయినా మేము పట్టించుకోకుండా సరే పొరుగు బద్దని గమ్ముగా ఉన్నాము. వాళ్ళు వచ్చి తిరునాళ్ళకి దేవుని లేదనేది లేదని మమ్మల్ని కొట్టారు. వాళ్ళని సరే అని చెప్పి గమ్ముగా ఉన్నారు. నేను జారిపోతే అది తిరుతా ఉన్నారు. మా చెల్లిని దిత్యాలకి బాబా అమ్మాయి చీపుగా తీసుకొని కొట్టింది. ఆమెకి సద పెట్టుకొని వచ్చేసాము. జల్లింగ్ కావిలో బస్ జల్లింగ్ బస్ స్టాండ్లో ఫోన్ మాట్లాడుకుంటే వెనక తిరుగుంటే అక్కడ కర్ర తీసుకొని తల మీద ఈపిన తల మీద పట్టుకోవాలి కర్ర ఉంది. చూసేసి దొంగతనంగా కొట్టేసి వెళ్ళిపోయేది. అతని పేరు ఉప్పు శ్రీనివాసుడు. సో ఆ తిరునాళ్ళకి పోయి వచ్చినాక ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే బస్ స్టాండ్లో ఉంటే కర్ర తీసుకొని నన్ను కొట్టేశారు. ఎంతైతే చంపేశారు, నాకు ఏదైనా పోలీసు వాళ్ళు రక్షణ కల్పించండి. చంపేస్తున్నారని నా భార్య, నా బిడ్డలు, నేను వారి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా భార్య నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. వారి వల్ల నేనేం భరించలేక నా వాళ్ళ పోలీసు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేక రక్షణ కల్పించండి. నాకు ఇద్దరు బిడ్డలు సార్ అనాథలు అయిపోతారు. నా పోలీసు వారిని ఎట్లయినా ఇబ్బంది కల్పించకుండా రక్షణ కల్పించండి. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మా భార్యని.